గతంలోనే చంద్రబాబు నాయుడు ప్రకటించాడు టీడీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలను యథాతథంగా వాళ్ళు కేటాయిస్తాము, వాటిలో ఎటువంటి మార్పులు ఉండవు అని చెప్పేసి కూడా గతంలోనే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు వచ్చేసరికి మారిన సమీకరణల దృష్ట్యా కొంతమందికి అక్కడ స్థాన చలనం కల్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సిట్టింగుల్లో అందరికీ ప్రకటిస్తారా, అందరినీ కూడా ఈరోజు అనౌన్స్ చేస్తారా, లేకపోతే కొన్ని స్థానాలు ఆపుతారా అనే ఒక స్పష్టత రావాల్సి ఉంది. అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత మాత్రమే దానికి సంబంధించిన సమాచారం వెలువడే అవకాశం. ప్రధానంగా వచ్చేసరికి విశాఖ సౌత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంట శ్రీనివాసరావుకు సంబంధించి, ఆ గంట శ్రీనివాసరావు కూడా అక్కడి నుంచి పోటీ చేయబోనని చెప్పి ప్రకటించారు. తను భీమిలి అడుగుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే టీడీపీ జనసేనలు ఏంటంటే గంట శ్రీనివాసరావుని మంత్రి బొత్స పైన పోటీకి నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమాచారాన్ని ఇప్పటికే గంటకి తెలియపరిచిన నేపథ్యంలో గంట దాని పట్ల స్పష్టత ఇవ్వలేదు. తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్పి గంట అంటుండగా, కాదు బొత్సకు పైన మీరు పోటీ చేయాల్సిందని చెప్పి గంటకి స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ స్థానానికి సంబంధించి కొంత సందిగ్ధత నెలకొంది. ఇక రాజమండ్రి ప్రాంతానికి వచ్చేసరికి రాజమండ్రి అర్బన్ ప్రాంతంలో ఆదిరెడ్డి భవానీ శాసనసభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆదిరెడ్డి భవానీ స్థానంలో తనకు ఆదిరెడ్డి వాసు కోరిన నేపథ్యంలో అక్కడ భవానీకి మొగ్గు చూపుతారా లేకపోతే వాసు పేరును ప్రకటిస్తారా అనేది కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజమండ్రి రూరల్ స్థానానికి సంబంధించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరొక దఫా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తానే రాజమండ్రి రూరల్ ప్రాంతం నుంచి పోటీ చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించినప్పటికీ కూడా అక్కడ కొంత బల్ల మాకు ఆ స్థానాన్ని మాకు కేటాయించాల్సిందిగా జనసేన టీడీపీ పైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో సిట్టింగులకు సంబంధించి కొన్ని ఒక 3-4 స్థానాల్లో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వివిధ కారణాలు రీత్యా ఆ ప్రాంతాల్లో మా పొత్తులో భాగంగా జనసేన కేటాయించడము లేకపోతే ఇతర అభ్యర్థులను ఇతర ప్రాంతాల్లో బరిలో నిలపాలని చెప్పేసి అధిష్టానం యోచించడం మొత్తానికి అయితే మాత్రం ఆ 3-4 స్థానాలు తప్పితే మిగతా వాటిలో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఆ సిట్టింగులకు సంబంధించి ఎవరికి సీట్లు దక్కన ఉన్నాయి, ఎవరికి స్థాన మార్పులు ఉంటాయి అనేది 11:40 తర్వాత మనకి కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక అదే కాకుండా మిగతాకి సంబంధించి మిగతా అంశాలన్నీ కూడా చేసుకుంటే ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన ఆసక్తి చూపుతుంది. అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు లేకపోతే ఆ పార్టీకి ఉన్న బలాబలాల రీత్యా ఉభయ గోదావరి జిల్లాల్లోనే అధిక స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఆ జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు వాళ్ళకి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటారు అనేది కూడా కొంత ఆసక్తికరం. ఎందుకంటే సాధారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి కూడా బలమైన క్యాడర్ ఉంది. అయితే అదే సందర్భంలో తమకు బలమున్న చోట్ల జనసేనకి కొంత సర్దు పట్టు విడుపుల ధోరణి ప్రదర్శించాల్సిన నేపథ్యంలో జనసేన కోరినట్టు వాళ్ళు ఏవైతే ఉభయ గోదావరి జిల్లాలో సీట్లు కోరుతున్నారో, కొంచెం అధిక సీట్లు కోరుతున్నారో ఆ సీట్లు టీడీపీ కేటాయిస్తుందా లేకపోతే పట్టు విడుపులు ఇరు వర్గాలు కూడా పట్టు విడుపులు ప్రదర్శించి కొంతమేరకు సర్దుబాటు చేసుకుంటారనేది చూడాలి. మిగతా అంటే 11 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి పెద్ద సెన్సేషన్లకు సంబంధించిన అంశాలు ఉండవు, కానీ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరుగుతుంది, ఒక ఫైనల్ కంక్లూజన్ ఏ విధంగా వస్తుంది, దీనికి ఒక ఫైనల్ కంక్లూజన్స్లో భాగంగా ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఇక టీడీపీ జనసేనలకు సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు కూడా వివాదం కానివి అంటే ఎటువంటి ఇబ్బంది లేని స్థానాలను ఇప్పటి వరకు కూడా అంటున్న సమాచారం ప్రకారం దాదాపు 118 స్థానాలను గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. ఈ 18 స్థానాల్లో కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు, మంగళగిరి నుంచి లోకేష్ కావచ్చు, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ కావచ్చు, తెనాల నుంచి నాదేడ్ల మనోహర్ కావచ్చు, ఇలాంటి స్థానాల్లో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఇటువంటి స్థానాల్లో దాదాపు 94 స్థానాలను టీడీపీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క జనసేన కూడా దాదాపు 24 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఒక రకంగా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి ఈ ఉమ్మడి జాబితాలో సంబంధించి కొంత దూకుడు ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కానీ చూసుకుంటే అభ్యర్థుల ప్రకటనలో తాము ముందుండమని, తాము చాలా దూకుడుగా ఉండమనే ఒక భావన కల్పించేందుకు వైసీపీ ఇప్పటికే 7 విడతల జాబితాలు విడుదల చేసింది. 7 విడతల జాబితాలు ఒక విడుదల చేసినప్పటికీ కూడా